టెకింగ్ తెలుగు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోలకు వెళ్తే మనకైతే రియల్మీ ఈవెంట్ అయితే ఒకటైతే కొత్త జరిగిందనమాట. సో దాని గురించి వీడియో అనమాట, మీకైతే రియల్మీ నార్జో 30 Pro 5G ఫోన్ అయితే దీంట్లో అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో అది తక్కువ 5G ఫోన్ అని చెప్పొచ్చు, అంత తక్కువ రేట్లో ఇంతవరకు అయితే మన ఇండియాలో అయితే 5G ఫోన్ అయితే లాంచ్ అవ్వలేదు. అలానే మనకైతే రెండు ఫోన్స్, కొన్ని డివైస్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు అనమాట, గేమింగ్ డివైస్ అలాంటివి అవి అనేసి. సో ప్రతి ఒక్కటి మీకైతే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ చెప్తాను అనమాట. ఫస్ట్ కానీ మనం కానీ మొబైల్ గురించి అయితే చూద్దాము, రియల్మీ నార్జో 30 Pro 5G ఫోన్ గురించి అయితే చూద్దాం అనమాట. దీని స్పెసిఫికేషన్స్ కానీ చూస్తే మీరైతే 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇదైతే IPS LCD ప్యానల్ అని చెప్పాలి. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే ఈ ప్యానల్ మీకైతే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అలానే బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే 48+2 ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. LED ఫ్లాష్ అయితే ఉంటుంది అంతపాటు. అలానే ఫ్రంట్ కానీ చూసుకుంటే మీరైతే 16MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. దీని వచ్చేసి మీరైతే ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరైతే 1080p వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అలానే బ్యాక్ కెమెరా యూస్ చేసి అయితే 4K అయితే మీకైతే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అలా దీని యూస్ చేసిన ప్రాసెసర్ కానీ చూసుకుంటే మీరైతే మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అయితే వీళ్ళైతే దీనిలో అయితే యూస్ చేయడం జరిగింది. 2.4 మాక్సిమం గిగాహెర్ట్జ్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట దీనికి. ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రసాద్ అనే వీడియోస్ అవి చూసుండొచ్చు. రియల్మీ X7లో అయితే ఈ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ప్రాసెసర్ అయితే బీట్స్ అయితే ఉంది, ఎక్కువ హీట్ అవ్వడం లేదు అంతా. కానీ ఈ ఫోన్కి ఎలా ఆప్టిమైజ్ చేశారు ఏమనేసి మనకైతే తెలియదు అనమాట. సో వన్స్ మనం యూస్ చేసినా లేదా అన్బాక్సింగ్ రివ్యూస్ ఇలాంటివి అయితే చూసి అయితే మనం అయితే చెప్పాలన్నమాట ఫోన్ బాగుందా లేదా అనేసి. దీని ప్రైస్ కానీ చూసుకుంటే మీరు ఇక్కడే 6GB 64GB ప్రైస్ కానీ చూసుకుంటే 16,999 ప్రైస్ అయితే పెట్టారనమాట వీళ్ళు. అలానే 8GB 128GB కానీ చూసుకుంటే వీళ్ళైతే 19,999 రూపాయలు అయితే పెట్టారు. మనమైతే 6GB 64GB 16,999 రూపాయలు అయితే పెట్టారు, అంటే 17,000 అయితే 1 రూపాయి అయితే వీళ్ళైతే తక్కువ అయితే పెట్టారని చెప్పాలి. సో అతి తక్కువ ప్రైస్లో ఉన్న 17,000 లోపల అయితే యా 5G ఫోన్ లేదు. మీకైతే అరౌండ్ 19,999 నుంచి అయితే ఉన్నాయి, అంటే 20,000 నుంచి మనకైతే 5G ఫోన్స్ అయితే అవైలబుల్ అయినవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం రియల్మీ అయితే మీకైతే చాలా తక్కువ రేట్లు అయితే తీసుకొచ్చింది. సో ఫోన్ అయితే చూడాలి, బ్యాటరీ కెపాసిటీ అవంతా కూడా బాగున్నాయి. వన్స్ ఫోన్ మనకి రన్ అయ్యి, అంటే మీకు కొన్ని ఉంటాయి కదా, సో గిగ్ బెన్స్ ఇవి గేమింగ్ కరెక్ట్గా ఉందా, ఆప్టిమైజేషన్ అంతా కరెక్ట్గా ఉందా అంతా చూడాలన్నమాట. సో అలాంటి దీంట్లో కానీ 5000mAh బ్యాటరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసింది. ఇది టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది అనమాట. మైక్రో యూఎస్బీ అయితే ఈ ఫోన్ అయితే మనకైతే రావడం లేదు, టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. అలానే మనం కానీ దీని నెక్స్ట్ ఫోన్ కానీ చూసుకుంటే రియల్మీ నార్జో 30A అనే ఫోన్స్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. మామూలుగా రియల్మీ నార్జో సిరీస్లో వీళ్ళైతే 3 అయితే తీసుకొస్తుంటారు, రియల్మీ నార్జో 10, 10A, 10 Pro అనమాట. సో ఈసారి అయితే వీళ్ళైతే 30A తీసుకొచ్చారు, అలానే 30 Pro తీసుకొచ్చారు అనమాట. 30 Pro 5G 30 తీసుకురావడం లేదు. సో నాకు తెలిసి దీని అయితే సపరేట్గా ఇంకా తక్కువ రేట్లో 5G కానీ తీసుకురావచ్చు నేనైతే అనుకుంటున్నా. మీరు 30A స్పెసిఫికేషన్ కానీ ఒకసారి కానీ చూసుకుంటే దీనిలో అయితే 6000mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మీకైతే టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే 13+8+2 మెగాపిక్సల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అంటే మీకైతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళైతే బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో మీకైతే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉందనమాట, ఎందుకంటే మీకు దీనిలో అయితే 6000mAh బ్యాటరీ వస్తుంది కాబట్టి మీరైతే ఈజీగా అయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేసచ్చు. అంటే మీ ఫోన్ మీరైతే లైక్ పవర్ బ్యాంక్ అక్కడ యూస్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అలానే దీనిలోని ప్రాసెసర్ కానీ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారనమాట. సో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండర్ 10,000 ఫోన్స్ కానీ చూస్తుంటే ఇదైతే ఒక సూపర్ ప్రాసెసర్. మీకు దీనిలో అయితే డ్యూయల్ సిమ్ వేసుకోవచ్చు, అలానే మైక్రో ఎస్డీ కార్డ్ కూడా మీకైతే సపోర్ట్ అయితే ఉంది. అప్ టు 256GB వరకు అయితే మీరైతే ఈ మొబైల్ అయితే మెమరీ కార్డ్ అయితే పెట్టి ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే సూపర్ నైట్ స్కేప్ అయితే ఉంటుంది దీంట్లో. అలానే ఇన్స్టా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. మీకైతే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్. అదే 30 Pro 5G కానీ చూసుకుంటే మీకైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట, మీకు సైడ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. దీనిలో ఒకసారి డిజైన్ కానీ చూసుకుంటే మీరైతే ఈ ఫోన్ అయితే బ్యాక్ సైడ్ అయితే సూపర్ అయితే ఉంది. కొంచెం లెదరీ ఫినిష్లో అయితే వీళ్ళైతే ఈ ఫోన్ అయితే చూపిస్తున్నారు అనమాట. ఇది లుక్స్ వైజ్ బాగుండాలని వీళ్ళైతే చూపిస్తున్నారు. ఈ ఫోన్ అయితే మీకు ఇక్కడైతే ఫోటోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కావాలంటే దీని ఫోటోస్ అయితే చూడొచ్చు అనమాట. అలానే దీని ప్రైస్ కానీ చూసుకుంటే మీరు 3GB 32GB చూసుకుంటే 8,999 ప్రైస్ అయితే పెట్టారనమాట. సో 4GB 64GB కానీ చూసుకుంటే 9,999 ప్రైస్ అయితే పెట్టారు. అంటే దీనికి వాళ్ళకైతే 1,000 అయితే డిఫరెన్స్ అయితే పెట్టారు 4GB 64GBకి 3GB 32GBకి. సో ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. మనకని కెమెరాస్ అయితే కొంచెం ఇంప్రూవ్ కానీ ఉంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే Poco M3 అనే ఫోన్ అయితే పోకో వాళ్ళు అయితే ఆల్రెడీ లాంచ్ చేస్తారు. మీకు దాంట్లో అయితే 10,000లో అయితే కెమెరాస్ అయితే ది బీట్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. సో మంచి కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు 10,000లో ఫోన్స్లో. సో దీంట్లో అయితే కెమెరాస్ అయితే నాకైతే కొంచెం అయితే డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి అయితే. సో కెమెరాస్ అయితే 48MP అలానైతే తీసుకురావాలన్నమాట. మీకైతే 10,000లోనే Poco M3 అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల చెప్తున్నాను అయితే వాళ్ళని అయితే ఉద్దేశం చేసుకొని చెప్తున్నా ఈ ఫోన్ని. సో కానీ రియల్మీ 30 Pro 5G ఫోన్ కానీ చూసుకుంటే మీరు ఇదైతే ఆసమ్ అయితే ఉంది ఫోన్ నాకి. డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అయితే వీళ్ళైతే దీనిలో ఫోన్లో తీసుకొచ్చారు. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీ అయితే గేమింగ్లో అయితే స్నాప్డ్రాగన్ 750G
ఆ లెవెల్లో మీకైతే కాంపిటీషన్ అయితే ఇవ్వగలదని చెప్పొచ్చు. అలానే డైమండ్స్ అయితే 1000 యూ ప్రాసెసర్ కూడా ఒకటైతే ఉంది. సో అదైతే హై ఎండ్స్ కనమాట. సో అండర్ 30K మొబైల్స్ కైతే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. సో ఇదైతే మీకు మీడియాటెక్ ప్రాసెసర్లు అని చెప్పాలి. ఇవంతా G85 డైమండ్సిటీ 800U. రూమర్స్ ప్రకారం అయితే అప్పుడు వచ్చిన రూమర్స్ ప్రకారం కొత్త ప్రాసెసర్లు వస్తున్నాయి డైమండ్సిటీ 800. సో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం అనమాట డైమండ్సిటీ ప్రాసెసర్స్. ఇప్పుడు లాంచ్ చేసిన తర్వాత అయితే సూపర్బ్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు డైమండ్సిటీ ప్రాసెసర్స్ కదా. సో వర్తబుల్ ప్రాసెసర్సే మనం కానీ కొనుక్కోవాలనుకుంటే అంత హ్యాంగింగ్ అయితే ఏమైతే ఉండవు అనమాట. అదే కానీ 1000U ప్రాసెసర్ కానీ చూసుకుంటే మీకైతే స్నాప్డ్రాగన్ 855. సో ఆ రేంజ్ 865 ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. అలానే మనం కానీ నెక్స్ట్ కానీ చూసుకుంటే ఈ ఈవెంట్లో వీళ్ళైతే లాంచ్ చేసింది అయితే రియల్మీ బడ్స్ A2 అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. దీని ప్రైస్ కానీ చూసుకుంటే 3299 రూపాయలు అయితే పెట్టారనమాట. ఫస్ట్ సేల్ కానీ చూసుకుంటే మార్చ్ 2 నుంచి అయితే ఉందన్నమాట. అది మీకైతే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఉంది సేల్. అలానే ఫ్లిప్కార్ట్ నుంచి ఉంది, అమెజాన్ నుంచి అయితే లేదనమాట. realme.com నుంచి అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. దీని వచ్చి కొంచెం స్పెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఎక్కువ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం మీకైతే వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో. అలానే హైఫై డాక్ అయితే ఉంటుంది. మీకైతే హైఫై డాక్ అయితే ఇయర్ ఫోన్స్ అయితే మీకైతే సపోర్ట్ చేస్తాయి. అలానే 10mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. అది డైనమిక్ డ్రైవర్స్ అంటున్నారు వీళ్ళు. 24 అవర్స్ అయితే మీకైతే టోటల్ ప్లేబ్యాక్ టైం అని చెప్తున్నారు అనమాట. ఒకసారి చూడాలి మనము. అలానే 88 mS అయితే మనకైతే సూపర్ లో లేటెన్సీ మోడ్ అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. అంటే గేమర్స్ కోసం అయితే ఇదైతే ఎస్పెషలీ యూస్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఒకసారి అయితే మనమైతే యూస్ చేసి అయితే చెప్పాలి వీటి గురించి అయితే. అలానే చెప్పేదానికైతే మనకైతే అవకాశం అయితే ఉండదు. అలానే మనం నెక్స్ట్ కానీ చూసుకుంటే గేమింగ్ కేటగిరీలో అయితే కొన్ని వీళ్ళైతే లాంచ్ చేస్తారు. ఇవైతే నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అలానే ప్రైస్ కానీ చూసుకుంటే కూడా మీకైతే రీసెంట్ ప్రైస్ అయితే ఉందని చెప్పాలి. అలానే రియల్మీ కూలింగ్ బ్యాక్ ఫ్లిప్ అని ఒకటైతే తీసుకొచ్చారనమాట. అంటే మీరైతే గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్కి వెనకాల ఒక ఫ్లిప్ మీకు ఆరు ఆసిస్ రోగ్ ఫోన్స్ కానీ చూసుకుంటే మీరైతే చూస్తుంటారనమాట. సో ఒకటైతే ఇస్తూ ఫ్యాన్ అయితే ఇస్తుంటారు, మీకైతే రన్ అవుతూ ఉంటుంది అదైతే రేడియేటర్ లాగా. సో కూల్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట మీ మొబైల్ని. అదైతే ఒకటైతే తీసుకొచ్చారు. దీని ప్రైస్ కానీ చూసుకుంటే మీరైతే 1799 రూపాయలు అయితే ప్రైస్ అయితే పెట్టారనమాట. సో దీన్ని ఏమొచ్చేసరికి రియల్మీ కూలింగ్ బ్యాక్ ఫ్లిప్ అనమాట. ఇది కూడా మీరు కానీ సేల్ కానీ చూసుకుంటే ఫస్ట్ సేల్ మార్చ్ 4 అయితే తీసుకురాబోతున్నారు 12 PM కి. ఇదైతే realme.com నుంచి అయితే చెప్తున్నారు. వీళ్ళైతే సెపరేట్ ఫ్లిప్కార్ట్ ఇవంతా నాకైతే డౌట్ అనమాట. ఇదైతే realme.com నుంచి అయితే రావచ్చు సేల్కి వస్తే కదా. అలానే నెక్స్ట్ గ్యాడ్జెట్ కానీ చూసుకుంటే మనమైతే రియల్మీ మొబైల్ గేమ్ కంట్రోలర్ అని చెప్పొచ్చు. ఇదైతే మీకు ఇదైతే బాగుంది. దీని ఫోటోస్ బాగుంటే మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇదైతే 999 ప్రైస్ అయితే పెట్టారు, 1000 రూపాయలకు 1 రూపాయి తక్కువ. ఇది కూడా కొంచెం అయితే ఇంట్రెస్ట్గా ఉంది. బట్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమంటే మనకి ఇంకా తెలియదు అనమాట. వన్స్ అన్బాక్సింగ్ వీడియోస్ అలాంటివి అయితే చూసి మనమైతే నేర్చుకోవాలి. అలానే లాస్ట్ కానీ చూసుకుంటే మనమైతే గ్లౌస్ స్లీవ్స్ అనమాట. మన ఎల్లకైతే ఫింగర్స్ స్లీవ్స్ వస్తుంటాయి కదా, పబ్జీ ఆడే వాళ్ళకైతే అయితే ఎక్కువ అయితే యూజ్ అవుతుంది. రియల్మీ మొబైల్ గేమ్ ఫింగర్ స్లీవ్స్ అనమాట. ఇదైతే 129 రూపాయలు దీని అయితే ప్రైస్ అయితే పెట్టారు. ఇదైతే చూడడానికి అయితే లో కాస్ట్లో తీసుకొచ్చారు. ఇది ఒకటైతే తక్కువ ప్రైస్లో వీళ్ళైతే ఈరోజు లాంచ్ చేసిన వాటిలో. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, టీ షర్ట్స్, మోషన్ లైట్స్, అంతా కూడా సపరేట్ మీకైతే చెప్తాను ఇప్పుడైతే. నెక్స్ట్ కానీ చూసుకుంటే మీద రియల్మీ మోషన్ లైట్ యాక్టివ్ లైట్ అయితే ఒకటైతే నైట్ లైట్ అయితే ఒకటైతే తీసుకొచ్చారు. ఇదైతే నైట్ ల్యాంప్ లాగా అయితే మీకైతే యూస్ అవుతుంది. MI మోషన్ ల్యాంప్ అయితే ఒకటైతే ఉంది నైట్ ల్యాంప్. సో అలా అయితే ఉందన్నమాట చూడడానికి. ఇదైతే దీని ప్రైస్ కానీ చూసుకుంటే 599 రూపాయలు అయితే ప్రైస్ అయితే పెట్టారు. దీని ఫస్ట్ సేల్ కానీ చూసుకుంటే February 26 అనమాట. ఇంకొక 2 రోజుల్లో వీళ్ళైతే దీని అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. లైట్ అయితే బాగుంది చూడడానికి. మీకు ఇక్కడైతే ఫోటో ప్రొవైడ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. అలానే నెక్స్ట్ కానీ చూసుకుంటే రియల్మీ టీ షర్ట్ అయితే ఒకటైతే తీసుకొచ్చారు. ఈ మధ్యలో ఒక బొమ్మ అయితే తీసుకొచ్చి ఉంటారు మీకు చూసినా ఎల్లో కలర్లో ఉంటుంది. ఇక్కడైతే ఫోటో ప్రొవైడ్ చేస్తా. సో దాని అయితే ప్రింట్ చేసి ఒక టీ షర్ట్ పైన అయితే తీసుకొచ్చారు. టీ షర్ట్ ప్రైస్ కానీ చూసుకుంటే 999 రూపాయలు అయితే పెట్టారన్నమాట. సో దీని సేల్ కానీ చూసుకుంటే మీరైతే 26 ఫిబ్రవరి అనమాట. ఇది కూడా మీకైతే realme.com నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ కానీ చూసుకుంటే రియల్మీ క్యాప్ అయితే ఒకటైతే తీసుకొచ్చారు. ఇది కూడా చూడడానికి అయితే ఇంట్రెస్ట్గా ఉంది. సో వీళ్ళైతే బ్రాండింగ్ అయితే ఉందన్నమాట క్యాప్ పైన. దీని కూడా 999 ప్రైస్ అయితే పెట్టారు. ఇది కూడా February 26 అయితే మనకైతే ఇండియాలో అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. లాస్ట్ కానీ చూసుకుంటే మనకైతే రియల్మీ స్వీట్ షర్ట్ అనమాట. అంటే టీ షర్ట్ ఇది చూడడానికి అయితే స్లీవ్ షర్ట్ అనమాట. అంటే మనకు ఫుల్ స్లీవ్ అయితే ఉంటుంది. ఇదైతే 1099 రూపాయలు అయితే పెట్టారనమాట. ఏకంగా ప్రైస్ 2000 దగ్గర పెట్టేశారు. సో ఇది కమ్మింగ్ సూన్ అయితే ఉందన్నమాట. ఎప్పుడు తీసుకొస్తారు ఏమని అయితే సేల్ కదా మనకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం లేదు. సో ఇదనమాట రియల్మీ ఈవెంట్ గురించి. మొబైల్స్ వర్తా ఏమో అనేసి నేనైతే సపరేట్ అయితే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియో కానీ కంటిన్యూ చేస్తే మీకైతే లెంత్ అయిపోతుంది, మీకైతే బోర్ కొడుతుంది. వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అని చేసుకోవచ్చు. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కదా మన వీడియోస్ అయితే షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ బై బై.